నమస్తే. నమస్కారం అమ్మ. నమస్తేనండి. లలిత కుమారి గారు 67 ఇయర్స్ ఏజ్. 2 వీక్స్ బ్యాక్ టోటల్ నీ రిప్లేస్మెంట్ చేయించుకున్నారు త్రూ ఫాస్ట్ ట్రాక్ డేకే టోటల్ నీ రిప్లేస్మెంట్. ఆవిడ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నది. సర్వజిత్ పాల్ గారు చూశారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఒక ఇంజెక్షన్ కూడా తీసుకున్నారు, ఆపరేషన్ కొంచెం పోస్ట్పోన్ చేశారు. ఎందుకు పోస్ట్పోన్ చేశారో మీకే చెప్తా ఉంది. ఈరోజు రేపుల్లో నీ రిప్లేస్మెంట్ చాలా సక్సెస్ఫుల్ ఆపరేషను. ఎవరికైతే అవసరం ఉందో కరెక్ట్గా చేస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. అందుకని ఎవరైతే సివియర్ పెయిన్తో నిద్ర డిస్టర్బ్ అవుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారో వారు డాక్టర్ని చూసి నీ రిప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు లలిత కుమార్ గారే మీకు చెప్తా ఉంది ఆమె ఎక్స్పీరియన్స్. నా పేరు లలితా కుమారి. నా ఏజ్ 67 కంప్లీటెడ్. నేను మణికొండ నుంచి వచ్చాను. డాక్టర్ సర్వజిత్ పాల్ గారి ద్వారా కేజే రెడ్డి గారి దగ్గరికి వచ్చాను. ఫస్ట్ కేజే రెడ్డి గారి దగ్గర చూపించుకుందుకు వచ్చిన రోజు భయపడుతూ వచ్చాను. మోకాళ్ళ ఆపరేషన్ అంటారేమో, ఎలా చేయించుకోవాలి ఏంటి అని భయపడుతూ వచ్చాను. నేను ఆయన మాట్లాడిన మాటలకి నాకు చాలా ధైర్యం వచ్చింది. అంతా నన్ను చెక్ చేసి మీరు రెండు కాళ్ళకి చేయించుకుంటారా అన్నారు. అవును, రెండు కాళ్ళకి చేయించుకుంటాను సార్, మీరు మాట్లాడిన మాటల వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది అని చెప్పాను. అయితే ఓకేనండి, ఎప్పుడు చేయించుకుంటారు అన్నారు. 1వ తారీఖు చేయించుకుంటానండి అన్నారు. అందుకని ముందర రోజు 31st జాయిన్ అవ్వమన్నారు, వచ్చి జాయిన్ అయిపోయాను. 1వ తారీఖు మార్నింగ్ నాకు ఆపరేషన్కి రెడీ చేశారు. చేశాక థియేటర్లోకి తీసుకెళ్ళారు సారు. తీసుకెళ్ళి ఏమా రెడీ అయ్యారా ఆపరేషన్కి అయ్యా అన్నారు. ఓకే చాలా రెడీగా ఉన్నాను సార్ అన్నారు. నేను అన్నాక ఆయన ఆపరేషన్ నాకు చేయటం మొదలెట్టారు. ఒక కాలు ఆపరేషన్ అరగంటలో అయిపోయింది. అది అయిపోయిన వెంటనే లలితా కుమార్ గారు, ఒక కాలు ఆపరేషన్ అయిపోయింది, రెండోది చేయినా అని అడిగారు. చేసేయండి సార్ అన్నాను. సంతోషంగా నాకు ఆపరేషన్ చేశారు. అందరూ అన్నంత నొప్పులుగా అది అనిపించలేదు. మొదటి 2 రోజులు, 3వ రోజు లేటుగా కొద్దిగా నొప్పి అనిపించింది. కేజే రెడ్డి గారు నన్ను చాలా మోటివేట్ చేసి భయం లేదని చెప్పి ఎంతో చక్కగా మాట్లాడి ఆపరేషన్ చేశారు. ఎంతో సక్సెస్ అయింది ఆపరేషన్ అన్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. 2వ రోజు నాకు ఫిజియోథెరపీ డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ థామస్ గారు. ఆయన కూడా చాలా బాగా ఫిజియోథెరపీ చేశారు 2 రోజులు. తర్వాత ఇంటికి వాళ్ళ టీం ద్వారా డాక్టర్ జానకిరామ్ అనే అతన్ని పంపించారు. అతను కూడా చాలా బాగా నాకు ఫిజియోథెరపీ చేశారు. మొత్తం అందరూ టీమ్, అందులో ఉన్నవాళ్ళు డాక్టర్స్, అసిస్టెంట్స్, సిస్టర్స్ చాలా బాగా నన్ను చూసుకున్నారు. నేను ఇంటికి బాగా హ్యాపీగా వెళ్ళాను. కేజే రెడ్డి గారు, మీరు 1 వీక్లో నడిపిస్తాను మిమ్మల్ని అన్నారు. అలాగే 1 వీక్లో నన్ను నడిపించారు. నేను ఇప్పటికి వాకర్ లేకుండా ఆసుపత్రికి నార్మల్గా వచ్చేసాను. అందరూ ఆపరేషన్ అయ్యాక ఫిజియోథెరపీ అంటే భయపడతారు. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. అంత పెద్దగా నొప్పులు వచ్చేసి ఏడ్చేసే అంత అవకాశం ఉండదు. చాలా బాగుంది, ట్రీట్మెంట్ బాగా చేశారు ఫిజియోథెరపీ. ఫస్ట్ డాక్టర్ గారు ఎంకరేజ్ చేయటం, ఫిజియోథెరపీలో చేయటం, సిస్టర్స్ అందరూ, అసిస్టెంట్స్ అందరూ చాలా బాగా చేశారు. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది. ఇంకా ఎవరన్నా చేయించుకోవాలంటే మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే చేయించుకోవచ్చు. ఏ ఏజ్లో అయినా నిర్ణయం తీసుకుని అందరూ చేయించుకోండి. నాలాంటి ఏజ్ ఉన్నవాళ్ళు భయపడకండి. ఇది నా ఉద్దేశం. డాక్టర్ గారు అయితే కేజే రెడ్డి గారు ఎక్సలెంటు. డాక్టర్ థామస్ గారు ఫిజియోథెరపిస్ట్ ఎక్సలెంటు. వాళ్ళ ద్వారా వచ్చిన అసిస్టెంట్స్ ఎక్సలెంటు. నాకు సర్వీస్ చేసినటువంటి డాక్టర్స్, ఆపరేషన్ అయ్యాక వచ్చిన వాళ్ళు, సిస్టర్స్ అందరూ, మొత్తం టీం అందరూ చాలా బాగా చేశారు. కేజే రెడ్డి గారికి మరీ 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 ధన్యవాదాలు. నాకు ఒక మరో జన్మ ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. మిగతా టీమ్స్ అందరికీ కూడా చాలా నా ధన్యవాదాలు. విన్నారు కదా లలిత కుమార్ గారి ఎక్స్పీరియన్సు. లలిత కుమారి లాంటి వాళ్ళు చాలామంది భయపడుతూ ఆపరేషన్ అంటే భయము,
ఫిజియోథెరపీ అంటే భయము, మళ్ళీ నడవగలుగుతామా అనేది ఒక భయము. దానివల్ల ఎందుకంటే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డే బై డే బోన్స్ డ్యామేజ్ అవుతాయి, ఆపరేషన్ కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే డిఫార్మిటీస్ వస్తూ ఉంటాయి. ఆ డిఫార్మిటీస్ కరెక్ట్ చేస్తూ వీక్ బోన్తో ఆపరేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రికవరీ పీరియడ్ చాలా డిలే అవుతుంది, ఫాస్ట్ రికవరీ చేయలేకపోతాం. తర్వాత ఒక్కొక్కప్పుడు ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ అంటే స్పెషల్ ఇంప్లాంట్స్ అవసరం ఉంటాయి. అందుకని ఎవరికైతే కరెక్ట్గా ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళు చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంటుంది. ఇట్ విల్ చేంజ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.